దవకూర చేయడానికి ముందుగా దవ్వని సన్నగా చక్రాలలాగా తరిగి నీళ్ళల్లో వేసుకొని ఈ తరిగిన వాటిని సన్నటి చక్రాలు సన్నగా తరుక్కొని ముక్కల కింద ఈ ముక్కలని స్టవ్ మీద పెట్టి 2 చెంచాల పసుపు 2 చెంచాల ఉప్పు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి ఇలా దవ బాగా ఉడికిన తర్వాత ఈ దవ ముక్కలను ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు మగ్గుని వేసి కలియ పెట్టుకోవాలి ఇప్పుడు కూర ఈ స్టేజ్ లో ఉండంగానే ఒకసారి salt చెక్ చేసుకొని salt ని మీ టేస్ట్ కి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన దవ్వ కూరని మరొకసారి చెక్ చేసుకొని ఇప్పుడు దీనిలోని నీటినంతా డ్రైన్ చేసి పక్కన ఉంచుకోవాలి మళ్ళీ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్ లో ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలను వేయించుకోవాలి దోరగా ఈ దోరగా వేగిన పల్లీలని పక్కన వేరేగా తీసి పెట్టుకోవాలి ఈ బాగా వేగిన పల్లీలని ఒక కప్ లోకి తీసి సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కొంచెం మినపప్పు వేసి బాగా దోరగా వేగేటట్టుగా వేయించుకొని ఇది బాగా వేగాక ఇందులో 2 ఎండు మిరపకాయలను కూడా తుంపి వేసుకోవాలి ఇది వేగగానే ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న దవ మిశ్రమాన్ని వేసి బాగా కలియబెట్టుకోవాలి ఇలా కలియబెట్టుకోవడం వల్ల కొద్దిగా ఏమైనా నీళ్లు ఉండిపోతే అవి ఎగిరిపోతాయి ఇలా బాగా కలియబెట్టుకున్న తర్వాత కూరని ఇందులో 2 కరివేపాకు రెబ్బల్ని తుంపి వేసుకోవాలి మరొకసారి కూరని బాగా కలియబెట్టుకొని ఇందులో ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకున్న నువ్వుల పొడిని 3 టీ స్పూన్లు వేసుకోండి ఈ నువ్వుల పొడి మిశ్రమాన్ని ఎలా చేసుకోవాలో నా ఇంకొక వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను ఆ వీడియోని ఎవరికైనా నువ్వుల పొడి చేసుకోవడం రాకపోతే ఒకసారి తప్పక చూడండి ఇప్పుడు ఈ కూర బాగా దగ్గర పడ్డాక ఏమాత్రం అందులో నీళ్లు లేకుండా ఉండాలండి ఆ సమయంలో ఈ వేయించిన పల్లీలని అందులో కలుపుకుంటే ఈ పల్లీలు ఎంతో క్రిస్పీగా
అందులో మధ్య మధ్యలో తింటున్నప్పుడు చాలా బాగా ఉంటాయండి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంతో కానీ లేదా ఉట్టిగా కూరని కూడా మీ పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారండి.